మన మెడికల్ కాలేజ్ పాడేరులో 500 కోట్ల మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశాం. అది ఎప్పుడు లేనిది 3 లక్షల మందికి ఆర్వైఎఫ్ పట్టాలు ఇచ్చాం. ఎక్కడా కూడా న్యూస్ లో 2-3 ఛానల్స్ ఒక ముక్క కూడా చూపించాం. కానీ సబ్బమరి గారిది కొంచెం గోడ అటు నుంచి కటలంగానే 2 అడుగులు మొత్తం భూకంపం వచ్చేసి విశాఖపట్నంలో తల్లకిందులు అయిపోయింది. మొత్తం యుద్ధం సృష్టి చేశారు విశాఖపట్నం అంతా అనేది ఆ మీడియా విజ్ఞత వదిలేస్తున్నాను. సబ్బమరి గారు ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ విజయసాయి గారి గురించి కానీ మహాయుడప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి. లౌడేజం మీకే కాదు, మాకు చేతనవును, మా చేత కాదు. మీరు వీక్ ఏదో ఆఖరుడి వీధిలోడి అనుకుంటున్నారేమో. దయచేసి 450 మంది కొట్టారు, 450 మంది చూడండి ప్రెస్ వాళ్ళకి, ఆ 2-3 ఛానల్ చూడమనండి. వెబ్సైట్ మేడం చెప్పారు జీఎంసీ, వాళ్ళ మనుషులు కదా అని నాకు సామాన్య మీద కొట్టేది. ఎక్స్ఎంపీను ఎక్స్ మీద కొట్టేకూడదా? కాదండి. మరి మొన్నే మీరు చూశారు, మొన్న విజయసాయి రెడ్డి గారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, సీఎం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో నేను చెప్పుకోకూడదు. ఏదో మా పార్టీ నాయకులు కూడా ఒక సస్పెండ్ చేశారు, ఇలాంటి ఆరోపణలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పరిపాలించేది ఎవరో జగన్, సబ్బమరి గారు గుర్తుపెట్టుకోండి. మీరు జగన్ గారితో కొన్నాళ్ళు ట్రావెల్ చేశారు, రాజశేఖర్ గారితో ట్రావెల్ చేశారు, తెలుసు మీకు ఆయన గురించి. తెలిసి కూడా మీరు కొంచెం ఆవేశం రోజు జరారు, మరి ఒకసారి సరిదిద్దుకోండి. మీరు దయచేసి ఓకే, మీరు మమ్మల్ని పొగడమంటలా, విమర్శలు చేయండి. మీరు విమర్శలు చేస్తాం, విమర్శలు చేస్తాం, సహేతుకంగా విమర్శలు చేసుకుందాం. మీ సాయి మీరు కాపాడుకోండి, మా స్థాయిని మీరు కాపాడుకుంటాం, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, మా గౌరవాన్ని మీరు కాపాడుకోండి. అంతేగాని నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మీరు మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ ఎవరో కూడా చూస్తూ సహించే పరిస్థితి ఉండదు. మీరు 450 మందికి కొట్టేసినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇంట్లోంచి బయటకు వచ్చి కరోనా టైంలో అరే పార్లమెంట్గా అన్యాయం జరిగింది కొట్టేస్తానని చెప్పాలి నాయకుడు నువ్వు. అంతేగాని ఆ 450 మంది కొట్టేసినప్పుడు నువ్వు ఇంట్లో పడుకుని నీ దానికి వచ్చేటప్పటికి నువ్వు రోడ్డు మీదకి వచ్చి వేరంగం వేస్తే పులివేషం వేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆ పులివేషాలన్నింటినీ ఎలా నీలాంటి మేకమైన పులులు ఎంతమంది జూలు పట్టుకుని ఆడే కెపాసిటీ జగన్మోహన్ గారికి ఉంది. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమో అక్కడ కూర్చున్న జూమ్ రాజకీయాలు, లోకేష్ ఏమో ట్విట్టర్ రాజకీయాలు, ఇవన్నీ ప్రజలని గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు కానీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధించాలని లేదండి, ఇంక్లూడింగ్ సబ్బమరి గారి మీద కూడా. దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తాం, ఇంక్లూడింగ్ సబ్బమరి గారు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పారు, మనం ప్రజలే మీకు 23 సీట్లు ఇచ్చారు, 23 మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉంటారో ఉండాలో తెలియదు, మీ పార్టీ ఉంటుందో తెలియదు. అది ఫస్ట్ మీరు చూసుకోండి. మాకు ప్రజలు పెద్ద బాధ్యత అప్పచెప్పారు, 150 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు వేశారు. మా పనులు మా చేసుకున్నారు, మా టైం లేదు. మీ మీద మీ కక్షాంపలు చేయడానికి మాకు సమయం కూడా లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఎలాంటి విధ్వంసం చేయాల్సిన అవసరం మాకు లేదు, ఏ నాయకుని కూడా ఎవరినప్పుడు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ 6 నెలల కాలంలో కానీ, ఈ 1.5 ఇయర్ కాలంలో కానీ, ఈ భూ ఆక్రమణలు కానీ, భూ కబ్జాలు కానీ, ఇలాంటి అక్రమ నిర్మాణాలు కానీ ఏది ఉండేది కూడా కొట్టేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆదేశాలని విజయసాయి రెడ్డి గారైనా, అవంతి శ్రీనివాసరావు అయినా, అదీప్ రాజు అయినా, సబ్బం అరైనా, లేదా కేకే రాజు అయినా, ఎవరైనా సరే పాటించాల్సిందే. అంతేగాని నేను సబ్బం అరిని నా పేరుతో బాగుంది నేను పాటించనంటే లా, ఎవరిబడి షుడ్ బి అబౌట్ దా లా, నో బడి ఇస్ అబౌట్ దా లా. ఓకే, నా తమ్ముడు అన్నాడు ఛానల్ అయింది కదా, ఓకే ఛానల్ అయింది కాబట్టి తప్పులను తప్పకుండా వదిలేద్దామా, ఇప్పుడు సరి చేసుకోలేమా? ఇప్పుడు కూడా సరి చేయాలి కదా. ఈ తప్పులన్నింటినీ సరి చేసే నాయకుడు వచ్చాడు ఇన్నాళ్ళకి జగన్మోహన్ గారి రూపంలో, కాబట్టి సరి చేస్తాడైనా. కొంతమంది బాధ కలగవచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి, కొంతమంది పొలిగూడన్న వ్యక్తులకి, కొంతమంది అధికార పార్టీ నాయకులకి, కొంతమంది ప్రతిపక్ష నాయకులకి, అందరూ ఉన్నారు దాంట్లో. ఎవరికి నిప్పు తగిలితే వాళ్ళకి కొంచెం బాధ కలగవచ్చు, కానీ ఆ స్పందించే విధానం మాత్రం చాలా జుగుప్సాకరంగా, అసహ్యంగా ఉంది. వాడిన భాష కానీ, ఆయన స్పందించిన తీరు కానీ, ఈనాడే రాజకీయాల్లో ఉండి తమ దాకా వచ్చేటప్పటికి అలా స్పందించడం భావ్యం కాదనేది మరొకసారి తెలియజేస్తూ, మరి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం మాట్లాడేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా నోరు అదుపులు పెట్టుకుని
మాట్లాడాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తి కాదు కోసం. మీరు చంద్రబాబు గారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆడతాం. ఆయన ఎప్పుడు కూడా యాక్ వచ్చినప్పుడు మాట్లాడవాలి. ఎందుకంటే ఆయన 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి అనాలని తెలియదు. కానీ మరి మీరు మాత్రం చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, దయచేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 50% ఓట్లు తోటి 50 సీట్లు తోటి గెలిచిన వ్యక్తిని పట్టుకుని మీరు లేకపోతే మాట్లాడటం, మీ ఇష్టం వచ్చిన నోటి కొంచెం దూషించడం, అది దాన్ని ఎవరో కూడా రాష్ట్ర ప్రజలు సహించరు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసలు సహించరు అని తెలియజేసుకుంటూ చెప్పండి. మీరు మీకు మీకు ఉంది కదా 2 మినిట్లు, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే చెప్పి మాట్లాడండి. మీరు మాట్లాడండి, మీరు కూడా మాట్లాడతాం. రెండోది ఎవ్రీథింగ్, ఈ రోజున ప్రభుత్వానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, కొన్ని అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు మంత్రులు ఉన్నా సో అవన్నీ కూడా ఫాలో అయ్యే చేయడం జరుగుతుంది. కానీ అడ్డగోలుగా మన ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందని చేయడం జరగదు. రెండోది అసలు ఆ కక్ష సాధింపు అనేది లేనేలేదు. మీ సభమూరి గారు ఎవరన్నా మిమ్మల్ని అటెంప్ట్ చేస్తే మేము చెప్పలేం, కానీ మీ సబ్జెక్ట్ అనేది అసలు మాకు మా పార్టీలో కానీ మాకు కానీ మేము మర్చిపోవాలి. కాబట్టి దయచేసి సబ్బర్ గారు కాదు, ఇంకోటి కాదు, ఎక్స్ బడ్జెట్ కాదు, ఎవరైనా కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు, తప్పనిసరిగా దాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తుంది. తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు లాగా మీలాగా కూర్చుని కుట్రలో కుతంత్రాలు చేయడం, కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేయడం, అడ్డుకుంటాం అభివృద్ధిని అనేది జగన్మోహన్ గారి పందాయి కాదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రజలకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశాఖపట్నాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. అలాగే ఎక్కడైనా సరే కబ్జాలు కానీ అక్రమ కట్టడాలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఉంటే మాత్రం ఎలాంటి మొహాటం లేకుండా ఉపేక్షించుకున్న నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతుంది. దాంట్లో మన తమ అనే భేదం అనేది లేదు, పార్టీ అనేది లేదు, కులం అనేది లేదు. ఎవరైనా సరే దాన్ని పొలవలసిందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా దాన్ని మీరందరూ కూడా మీడియా కూడా నా విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా కొంత విచక్షణ చూపించాలి. జరిగిన దాంట్లో తప్పుందా లేదా, ఆ తప్పును సరిదిద్దడం కాదా, సరిదిద్దాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా మీరు ఎక్కడ ఎలాంటి వ్యవస్థలో లోపాలన్నా తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకురండి. ప్రభుత్వం వాటిని కరెక్ట్ చేసుకున్న సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.